ఆమె పేరు నెల్లుట్ల హరిప్రియ. తన మాటకారితనంతో అనతి కాలంలోనే మాతగా అమ్మ ఆదిశక్తిగా నమ్మేవారిని జేజేలు అందుకుంది. సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సాక్షాత్కరించి ఉపదేశించాడని చెప్పుకుంది. విద్య, ఉద్యోగం, గృహ వాస్తు, వివాహం, సంతానం, వ్యాధులు, గుప్త నిధులు, ఇలా అన్ని విషయాల్లో తనను నమ్ముకుంటే గొప్ప ఫలితాలుంటాయని చెప్పుకుంది. నమ్మి వచ్చిన వివిధ భక్తుల హోమాలు, పూజల పేరుతో నమ్మించి వారి నుంచి ఏకంగా 11 కోట్ల దాకా దండుకుంది. ఇందులో గుప్త నిధులు తవ్వితీస్తానని నమ్మించి వసూలు చేసిన మొత్తమే 10 కోట్ల దాకా ఉంటుంది. భక్తుల నుంచి ఈ స్థాయిలో గిట్టుబాటు అవుతుండడంతో ఆమె భర్తకు ఉన్న ఉద్యోగాన్ని మానేసి మించి ఆమెకు అన్ని విధాలుగా సహకరించాడు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా బెజ్జంకికి చెందిన హరిప్రియతో పాటు ఆమె భర్త నెల్లుట్ల మధుకర్, వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం నరహరి తండాకు చెందిన మాలోతు మొగిలిని కరీంనగర్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మరో నిందితుడు రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం ఆదిత్యనగర్కు చెందిన మధునూరి శరత్ పటేల్ పరివార్గా గుర్తించారు. టాస్క్ ఫోర్స్ పోలీసుల వివరాల ప్రకారం హరిప్రియ కరీంనగర్లోని గణేష్ నగర్ ప్రాంతంలో ఉంటోంది. హరిప్రియ చెప్పే మాటలకు ఆమెను భక్తులు ఉపాసకురాలిగా నమ్మేవారు. తమ సమస్యలు చెప్పుకుని కానుకలు ఇచ్చేవారు. కొందరైతే విదేశాల నుంచి ప్రత్యేకంగా ఆమె దర్శనం కోసమే వచ్చేవారు. ఈ క్రమంలో వసూళ్లకు మరిగిన ఆమె తిరుమల తిరుపతి దేవస్థానం, కోర్టుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక్కొక్కరి నుంచి 3 లక్షల చొప్పున దాదాపు 70 లక్షల దాకా వసూలు చేసింది. కొన్నాళ్లకే హరిప్రియ వసూళ్లు మరో స్థాయికి చేరాయి. తన శక్తితో గుప్త నిధులు తవ్వి తీస్తున్నట్లుగా ఒక వీడియోను తయారు చేసి తన వద్దకు వచ్చిన భక్తులకు చూపి మోసాలకు పాల్పడింది. గుప్త నిధులను వెలికి తీస్తానంటూ నమ్మబలికి ఒకరోజు ముందుగా ఎవరికీ తెలియకుండా సదరు వ్యక్తుల ఇళ్ల వద్ద అనుచరులతో దేవతా విగ్రహాలను పాతిపెట్టించేది. ఆ మరుసటి రోజు ఆ ఇంటికి వెళ్లి పూజలు చేస్తున్నట్టు నటించి పాతిపెట్టిన దేవతా విగ్రహాలు బయటకు తీసి ఇంకా పూజలు చెయ్యాలంటూ ఆ ఇంటి యజమానుల వద్ద నుంచి దశల వారీగా కోట్లలో వసూలు చేసింది. '2014 హైదరాబాద్కు చెందిన సమత ఇంటి వద్ద తవ్వకాలు జరిపి 2 విగ్రహాలు బయటకు తీసి ఆమె వద్ద నుంచి 3 కోట్లు 50 తులాల బంగారాన్ని తీసుకుంది. కరీంనగర్కు చెందిన నరసింహారావు పెద్దనారాయణ వద్ద నుంచి 3 కోట్ల చొప్పున వసూలు చేసింది. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, చెప్పండి, పోలీసు విచారణలో ఏం తేలింది, బాధితులు ఏం చెప్తున్నారు? పవన్, పోలీసుల విచారణలో ఇది ఒక పెద్ద ప్రాణాన్ని తేలింది. ఒక ఇప్పుడు కేవలం 11 కోట్లు అని ప్రస్తుతానికైతే ఒక నిర్ధారణ జరిగింది. కాకపోతే బాధితుల సంఖ్య ఇంకా పెరుగుతోంది. మొత్తము ఇది కోట్లాది రూపాయలలో, 11 కోట్లతోటి కాదు, 10ల సంఖ్యలో కోట్లు అని మనం చెప్పుకోవాలి. చాలా పెద్ద ఫ్రాడ్ ఇది. అయితే 2015లో ఈమె నెల్లుట్ల హరిప్రియ, ఆయన ఆమె భర్త మధుకర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 2015లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సేవా సమితి ఒక బెజ్జంకి అనేది ఒక సంస్థను ఏర్పాటు చేశారు. చేసి ఇక్కడ కరీంనగర్ లోని ఈ ఒక గ్రౌండ్ లో, సర్కస్ గ్రౌండ్ లో ఒక పెద్ద ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున భక్తులను, అంటే ఈమె ఉద్దేశం ఏంటంటే పెద్ద ఎత్తున ఒక భక్తిభావాన్ని ఏర్పరిచి ప్రజల్లో ఒక భక్తిభావాన్ని పెంపొందించేందుకు చేసి ఈమె లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలునని ఒక ప్రచారం చేసుకుంది. ప్రచారం చేసుకుని నాకు స్వామి దర్శనం ఇచ్చారు,
నేను ఏది చెప్తే అదే జరుగుతుంది అనేది ఒక భక్తుల్లో చాలా సందర్భాల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేసి భక్తుల్లో ఒక నమ్మకాన్ని కలిగించింది. సాగర తీర సాగర మదనం అనేది 2013లో ఒక పెద్ద ప్రోగ్రామ్ ఏర్పాటు చేసింది బెజ్జంకిలో, క్షీర సాగర మదనం అని. అప్పుడు ఉన్నటువంటి మంత్రి, అప్పుడు ఉన్నటువంటి ఎంపీ వీళ్ళందరినీ, రాజకీయ నాయకులను పెద్ద ఎత్తున అక్కడికి ఆ వేదిక మీదకి రప్పించి ఆ జిల్లా వ్యాప్తంగా భక్తులను అక్కడికి తీసుకువచ్చింది. ఎందుకంటే పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరిగితే ఇది ప్రజల్లోకి ఈజీగా వెళ్ళిపోతుంది, ఈజీగా వెళ్ళిపోయి మొత్తం కూడా ఆ ప్రజల్లో ఒక నమ్మకాన్ని పెంపొందించేటువంటి విధంగా ఈమె పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసింది. ఈమెతో పాటు మధుకర్ భర్త మధుకర్, మొగిలి మోహన్, శరత్, హైదరాబాద్ కు చెందినటువంటి శరత్, వీళ్ళంతా ఒక ట్రూప్ గా ఏర్పడ్డారు. ట్రూప్ గా ఏర్పడి ఈ సంస్థను లక్ష్మీ నరసింహ సేవా సమితి అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ సేవా సమితి ద్వారా మేము కార్యక్రమాలు చేస్తామనేసి చెప్పింది. తర్వాత ఇంకోటి అంటే ప్రధానంగా భక్తుల్లో ఒక నమ్మకం కలిగింది, నేను లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలని చెప్తూ మొత్తం మీ సమస్యలు తీరుస్తాను, ఉద్యోగాలు కల్పిస్తాను, కుటుంబంలో ఏ సమస్య ఉన్నా తీరుస్తాను, వీటితో పాటు గుప్త నిధులు ఎక్కడైతే గుప్త నిధులు ఉన్నాయో ఆ గుప్తుల నిధులు కూడా మాకు తెలుస్తాయి ఎక్కడున్నది, వాటిని వెలికి తీస్తామనేది ఒక పెద్ద మోసం అన్నట్టు ఇది. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉన్నందున వాళ్ళని చూసి ఎక్కడైతే మీకు ఉద్యోగాలు కల్పిస్తామో ఇటు నాకు ప్రభుత్వ అధికారులతోటి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతోటి, పెద్ద పెద్ద అధికారులతోటి, ఆఫీసర్లతోటి నాకు పరిచయాలు ఉన్నాయి, మీకు రైల్వే శాఖలో కానీ మీకు నచ్చినటువంటి శాఖలో ఉద్యోగ కోర్టుల్లో కూడా ఆమె ఇంకోటి ఏంటంటే కోర్టులో కూడా ఉద్యోగాలు ఇప్పిస్తాము ఎంత అని పెద్ద ఎత్తున వాళ్ళ నుంచి నిధులు సేకరించే నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసింది. వసూలు చేసేసి వాళ్ళ దగ్గర ఉద్యోగాలు ఇవ్వకుండా నెలల తరబడి తిప్పుకుండడంతో కొందరు మంది చాలా మంది బాధితులు టాస్క్ ఫోర్స్ పోలీసులను ఆశ్రయించారు. తర్వాత మీ సమస్యలు తీరుస్తాము, ఇంట్లో ఏ సమస్య ఉన్నా తీరుస్తాము, మీ పూజల ద్వారా సమస్యలన్నీ తీరిపోతాయనేటటువంటి భక్తులు ఒక పెద్ద నమ్మకాన్ని కలిగించింది. నమ్మకాన్ని కలిగించి ఆ ఏ సమస్యలు తీర్చకపోయినా కూడా డబ్బులను మాత్రం బాగా వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేసేది, రాబడి మాత్రం బాగా వసూలు చేసేది. తర్వాత మీకు నిధులు ఎక్కడైతే మీకు గుప్త నిధులు ఉంటాయో ఇళ్లలో గుప్త నిధులు ఉంటాయనేది ఒక నమ్మకాన్ని కలిగించేది, నమ్మకాన్ని కలిగించి ఆ నిధులలో భాగంగానే మా నిధులు ఇప్పిస్తాము, బయటకు తీపిస్తాము ఆ నిధులను అనేసి మొత్తం కూడా వాళ్ళకు ఒక నమ్మకాన్ని కలిగించేది. ఆమె నమ్మకాన్ని కలిగించి వాళ్ళ ఇళ్లలో ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తామని చెప్పేది, పూజలు చేస్తామని చెప్పేసి ఆ పూజలు మాత్రం పూజలు లేవు ఏం లేవు, కాకపోతే పూజలు చేస్తాము అని చెప్పేసి ఒక దొంగ పూజలు చేసి వాళ్ళ నుంచి కోట్లాది రూపాయలు లాక్కునేది. ఇట్లా ఇవ్వమంది ఒక కరీంనగర్ జిల్లానే కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈమె బాధితులు చాలా మంది ఉంది. నెల్లుట్ల హరిప్రియ బాధితులు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నారు. వారి నుంచి చాలా మంది వాళ్ళ నుంచి లక్షల కొద్ది రూపాయలు వసూలు చేసింది. కేవలం ఇప్పుడు ఒక 10 లక్షల సంఖ్యలో మాత్రమే బాధితులు బయటకు వస్తున్నారు, కానీ 10 లక్షల సంఖ్యలో మాత్రమే బాధితులు ఉన్నారు. కాకపోతే వీళ్ళ నుంచి కోట్లాది రూపాయలు ఇంకా బాధితులు బయటికి రావాల్సి ఉంది. ఇప్పుడే ఇంకా మంది నిన్న ఈ వార్త మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రచురితం, ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రచురితం అయిన తర్వాత, ఏబిఎన్లో ప్రసారం అయిన తర్వాత బాధితుల సంఖ్య ఇంకా ఇప్పుడిప్పుడే కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ ఫ్రాడ్ అంతా వెలికి తెచ్చినటువంటి ఈ గోడు ఆమె విష్ణుప్రియ అయితే హరిప్రియ భాగవతం అంతా బయట పెట్టినటువంటి నరసింహారావు గారు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. చెప్పండి, ఈ హరిప్రియ సంబంధించినటువంటి ఫ్రాడ్కు సంబంధించినటువంటి మరిన్ని వివరాలు చెప్పండి. ఈ నెల్లుట్ల హరిప్రియ 2005-06 నుంచి వెళ్ళి స్టార్ట్ చేసింది. స్వామి దర్శనం, యాదగిరి నరసింహస్వామి దర్శనం ఇచ్చాడు, నాకు పవర్స్ ఇచ్చాడు, నేను అన్ని సమస్యలు సాల్వ్ చేస్తానని చెప్పేసి తను ప్రచారం చేసుకున్నది. బెజ్జంకి నరసింహస్వామి నా ఇలవేలుపు అని చెప్పుకుని యాదగిరి నరసింహస్వామి దర్శనం ఇచ్చాడు అని చెప్పేసి ప్రచారం చేసుకొని ప్రోగ్రాములు చేసుకుంటూ చుట్టుపక్కల చాలా చోట్ల ప్రోగ్రాం చేసిందండి. చుట్టూ కరీంనగర్ అంటే సిద్దిపేటలో వేసింది, హనుమకొండ జరిగింది, చుట్టూ కరీంనగర్ చుట్టుపక్కల పల్లెలల్లో క్షీరసాగర్ ఉన్న తర్వాత 108 నరసింహస్వామి స్వయంభు క్షీరం అని చెప్పేసి అంతటగా హోమాలు చేస్తానని చెప్పి సుదర్శన హోమాలు చేసి పబ్లిక్ను వేలలో లక్షల్లో గ్యాదరింగ్ చేసుకొని పబ్లిక్ వచ్చాక వాళ్ళకున్న సమస్యలను మళ్ళీ పర్సనల్గా వాళ్ళతో మీటింగ్ పెట్టుకొని వాళ్ళకున్న సమస్యలు పరిష్కారం చేస్తా అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడుకొని మీ ఇంట్లో ఎవరికైనా కుటుంబంలో కొన్ని సమస్యలు ఉంటాయి ఎట్లా ఆశ్రయించారా మనం భక్తిపరంగా తన దగ్గరికి వెళ్ళానండి. స్వామి నేను ఒక గురు పరంపరలో ఉన్నాను, స్వామి కార్యక్రమం జరుగుతుంది అంటే నేను క్యాజువల్గా వెళ్ళాను. ఆ పద్ధతిలో జరుపుకుంటూ వచ్చి నీకు మా
అంటే మీకు చెప్పండి, మీకు ఇబ్బంది ఏం లేదు, మీకు మీరు ఎలా ఆశ్రయించారు, మీరు ఏమైనా అనుకుంటే చెప్పారు అవి కూడా చెప్పండి. 4.5 కోట్ల రూపాయలు ఒక ఒక 60-70 తప్పకి తన అవసరాల కొరకు తనకు ఒకటి వ్యాపారం పరిమితి తీసుకుంది. బెంగళూరులో కంపెనీ ఉందని చెప్పి వ్యాపారం పరిమితి తీసుకుంది. తను ఎవరో బ్లాక్మెయిల్ చేస్తారో ఇట్లా కావాలని చెప్పేసి నా ఆస్తులు అన్ని మెడికల్ అందరి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి 50 మంది దగ్గర డబ్బులు తీసుకొచ్చి ఇచ్చిన వ్యవస్థ నాది. 4.46 కోట్ల నేనే కేసు పెట్టాను. నేను ఆ లిస్ట్ వ్యవస్థ అంతా దాని ఆధారాలన్నీ ఉన్నాయి. ఫ్రాడ్ అని మీరు ఎప్పుడు గమనించారు? 44.46 కోట్ల ఖర్చు చేసిన తర్వాత ఆమె ఫ్రాడ్ అని గమనించారా? ఎట్లా? గత సంవత్సరం నుంచి దొరకకుండా పారిపోయిందండి. 1 ఇయర్ నుంచి పారిపోయింది. ఈ మోహను ఇల్లు రాత్రి ఓవర్ రాత్రి ఇల్లు ఖాళీ చేశారు. ఓవర్ నైట్ ఇల్లు ఖాళీ, ఓవర్ నైట్ మార్చిలో 2018 మార్చిలో ఇల్లు ఖాళీ చేశారు. అంతకంటే ముందు ఇక్కడి నుంచి అబ్స్కాండ్ అయిపోయారు, కరీంనగర్ నుంచి అబ్స్కాండ్ అయిపోయారు. డబ్బులు రేపిస్తా మాపిస్తా ఉద్యోగాలు వస్తాయి అని చెప్పుకుంటూ వచ్చి తప్పించుకొని వెళ్ళిపోయారు. దొరకకుండా తిరిగిపోయారండి. 5-6 నెలలు దొరకలేదు. కేసు పెట్టాక పోజలు తీసుకొచ్చాక వచ్చారండి. అప్పటివరకు ఎవరికి దొరకలేదు. ఈ చుట్టుపక్కల ఈ ఊర్లలో హోమాలు చేసుకుంటూ అంత పబ్లిక్ తయారు చేసి మీ సమస్యలు సాల్వ్ చేస్తా అని చెప్పే సిస్టమ్లో పబ్లిక్ దగ్గర కూడా ఉద్యోగాల పేరు మీద జరిగిన సమస్యల పేరు మీద ఆరోగ్య సమస్యలు ఈ పద్ధతిలో చాలామంది దగ్గర డబ్బులు కోట్లాది రూపాయలు వసూలు చేశారండి. అంటే మీరు కాకుండా మీతో పాటు ఇంకెంతమంది బాధితులు ఉండొచ్చు? దాదాపు ఒక 200 కుటుంబాలు రోడ్డు మీద పడ్డారండి ఇదని చేయబట్టి. దాదాపు తక్కువ 200 కుటుంబాలు, 200 మంది కాదు 200 కుటుంబాలు రోడ్డు మీద పడ్డారు. 200 కుటుంబాలు రోడ్డు మీద పడ్డారని చెప్తున్నారు. అయితే ఇంకా మరిన్ని దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత లైవ్ కంటిన్యూ అవుతుంది. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వెల్కమ్ బ్యాక్. హరిప్రియ భాగవతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మొత్తం కూడా ఇమే చేసినటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ అక్రమాలు మంచిర్యాలకు సంబంధించిన ఇప్పుడే సమాచారం వచ్చింది. మంచిర్యాల నుంచి కొంతమంది నిరుద్యోగుల నుంచి కూడా ఇమే డబ్బులు వసూలు చేసింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసి ఆమె సొంత అవసరాలకు వాడుకుంది. కానీ ఉద్యోగాలు మాత్రం ఇవ్వలేదని చెప్తున్నారు బాధితులు. అయితే ఇంకా ఈ ఉద్యోగాలకు సంబంధించి మరిన్ని వివరాలు చెప్పడానికి మొదటి బాధితుడు నరసింహారావు గారు మన వద్ద ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఉద్యోగాలకు సంబంధించి ఎలా ఫ్రాడ్ చేసింది? మంచిర్యాల దగ్గర రామకృష్ణపూర్ బీజోన్ దగ్గర టీటీడీలో ఉద్యోగాల కొరకైనా ఒక 30 మంది దగ్గరికి 40 లక్షల రూపాయలు వసూలు చేశారండి. అక్కడ 30 మంది 20-30 మంది నుంచి 40 లక్షల దాకా వసూలు చేశారు. ఒక ఉద్యోగాలైనా గుప్త నిధులు అట్లా ఏమన్నా ఉన్నాయా? ఇంకా గుప్త నిధులు అనేది కరీంనగర్ చుట్టుపక్కల జరిగింది అండి. అక్కడ కూడా జరగవచ్చు. ఇంకో అక్కడ జరిగింది ఇంకోటి ఏంటంటే ఈ చేతబడుల వ్యవస్థ జరుగుతుంది. దాని మీద ప్రయోగాలు చేసి డబ్బులు అయినా మీకు బాగా చేస్తాను చేసి డబ్బులు తీసుకునే వ్యవస్థ ఉందండి. ఇదొకటి జరిగింది. చెడు తీసేస్తా మీకు ఈ చెడు ఉందని చెప్పి జరిగిన వ్యవస్థ. ఇంకా ఎలాంటి ఫ్రాడ్ చేశారు సార్? ఇవే కాకుండా ఉద్యోగాలు, కోట్ల ఉద్యోగాలు మా బామూర్దుల పేరు, బామూర్దులకు ఉద్యోగాలు ఇప్పిస్తాను చూసి మా బామూర్దుల డబ్బులు తీసుకున్నది. ఇంకొకటి ఈ ఆర్థిక సమస్యలు ప్లస్ ఈ ఆరోగ్య సమస్యల పేరు మీద డబ్బులు హోమాలు చేసి డబ్బులు తీసుకున్నారు. ఎలాంటి హోమాలు చేసేది? సుదర్శన హోమం ఉంటుంది,